కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. టీవీ వన్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి అపూర్వ నటనా విశేషాలను తెలుసుకోవటానికి మరో చిత్రాన్ని దర్శిద్దాం. భారతదేశం గర్వించదగ్గ గొప్ప చక్రవర్తులలో ఒకరు విక్రమాదిత్యుడు. భట్టి విక్రమార్కుల కథలు శతాబ్దాలుగా జన నీరాజనం అందుకుంటూనే ఉన్నాయి. విక్రమాదిత్య మహారాజ్ ఇతిహాసంతో నిర్మించిన చిత్రం భట్టి విక్రమార్క 1960లో పొలిశెట్టి వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. జంపని చంద్రశేఖరరావు దర్శకత్వం వహించారు. ఇందులో విక్రమాదిత్య చక్రవర్తిగా ఎన్టీ రామారావు 100కి 100 మార్కులు కొట్టేశారు. భారీ తారాగణం కూడా ఈ చిత్ర విజయానికి తోడ్పడింది. ఎన్టీఆర్కు సరిజోడిగా అంజలీదేవి నటించారు. తెలివైన మంత్రి భట్టిగా కాంతారావు, మంత్రసిద్ధి మాంత్రికుడిగా ఎస్వి రంగారావు నటించడం విశేషం. విక్రమార్క మహారాజు ఆహార్యంలో ఎన్టీఆర్ ఎంతో చక్కగా అమరిపోయారు. కథలలో వర్ణించినట్టుగానే సుందరమైన ధైర్య సాహసాలు గల విక్రమార్కుడిని తెర మీద చూస్తాం. అందుకే ఈ చిత్రం ప్రజాదరణ పొందింది. ఎన్టీఆర్ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. పురాణ పాత్రలకు ఆయనే జీవం పోశారు, చారిత్రక పాత్రలకు ఆయనే సజీవత్వం కల్పించారు. జానపద హీరోగా ఆయన కళ్ళ ముందు నిలబడ్డారు, రాజకుమారుడిగా. అట్లా ప్రతి పాత్రకు ఒదిగిపోయినటువంటి ఆ శరీరాకృతి, అంతకు మించినటువంటి మంచి కంఠం, చక్కటి మాడ్యులేషన్, ఎక్కడ ఏ ధ్వని పలకాలో ఎన్టీఆర్ గారికి తెలిసినట్టుగా మరి ఏ నటుడికి తెలియదనే చెప్పుకోవాలి. అందుకని ఆయన ప్రతి డైలాగ్ కూడా అంత హిట్ కాగలిగింది. సాహసించి ఒక ఆదర్శం సాధించటం కన్నా ఉత్తమోత్తమైన ధర్మం మరేముంటుంది? భట్టి మహారాజుల జీవితాలు వారి ప్రజారక్షణకి అంకితమైనవి. కానీ ఈ ప్రయత్నం సఫలం కాకపోతే సామాన్యునిగా చిరకాలం రాజ్యం పాలించటం కన్నా దేవి సాక్షాత్కారం కోసం ప్రయత్నించి ప్రాణాలైనా సరే అర్పించటమే మేలు. ప్రభు, విక్రమార్క మహారాజు ప్రాణాలకి విపత్తు తెచ్చిన వాడనవుతానేమో. ఎంత మాత్రమూ కాదు, విక్రమార్కుడి విజయ పతాకను విధివిధికి ఎగురవేసిన వాడు అవుతావు. ఆ విధంగా ఆయన పౌరాణిక పాత్రలకు జీవం పోయటమే కాకుండా చారిత్రక పాత్రలు కూడా మన కళ్ళ ముందు నిలబెట్టినటువంటి ఘనత ఎన్టీఆర్ గారికి దక్కుతుంది. తర్వాత అన్నిటికంటే కూడా మనకి చారిత్రక భాండాగారం, అందులో విక్రమార్క కథలు కూడా మనకి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి అట్లాంటి మహావీరుడు ఈ భూమి మీద మొదటగా ఎవరినైనా చెప్పుకోవాల్సి వస్తే విక్రమాదిత్యుడినే చెప్పుకుంటాం. ఉజ్జయిని పరిపాలించినటువంటి ఆ మహారాజు చరిత్ర ఎన్ని కథలుగా చెప్పుకున్నామో, ఎంత చెవిన్నా కూడా తనివి తీరనంతటి గొప్ప పరాక్రమవంతుడు, సౌందర్యశైలి, కళారాధకుడైనటువంటి విక్రమార్కుడు 42 సాలవంజికల సింహాసనం, రత్నసింహాసనాన్ని తన సొంతం చేసుకుని పరిపాలించినటువంటి మహాచక్రవర్తి విక్రమాదిత్యుడి కథని కూడా మళ్ళీ తెలుగు చిత్రసీమలో చిత్రంగా తీయటం జరిగిందనమాట. 1960లో మరి జంపను గారి దర్శకత్వంలో ఈవీవి సత్యనారాయణమూర్తి గారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. విక్రమాదిత్యుడిగా ఎన్టీఆర్ గారి నటన అపూర్వం. వారు ధరించిన పూలమాలను తెప్పించండి. ఊర్వశే ఉత్తమ నర్తకి. ఎలా మహారాజా? అది సుగితమే మహేంద్ర. జయం తనదేనన్న నమ్మకంతో, దృఢ విశ్వాసంతో ఊర్వశి నృత్యం చేసింది. అందుకే ఆమె ధరించిన పూలమాల వాడక సహజ సౌకుమార్యాన్ని కోల్పోక అలాగే ఉంది. ఇక రంప, తాను గెలవగలనో లేదో అన్న భయంతో కంపిస్తూ నృత్యం చేసింది. అందుకే ఆమె ధరించిన మాల వాడిపోయింది. కనుక గెలుపు ఊర్వశిదే మహేంద్ర.
ఇక చిత్రము విడుదలైన తర్వాత అదే సంవత్సరము మనకి వెంకటేశ్వర మహత్యం కూడా విడుదలైందని చెప్పుకున్నాం కదా. వెంకటేశ్వర మహత్యం ఎంత విజయాన్ని సాధించిందో పక్క పక్కగా విడుదలైనటువంటి ఒకే హీరోకి సంబంధించినటువంటి రెండు చిత్రాలు మరి అంత అద్భుత విజయం సాధించడం అనేది అసలు అది ఎవరికి సాధ్యం కాదు. అది అసలు ఆబాలగోపాలం ఎగబడ్డారనమాట విక్రమార్క మహారాజు ఎన్టీఆర్ గారు నటించారనేటువంటిది అంతగా సంచలనం కలిగా పూర్వ సంచలనము పూర్వ కళాఖండంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. 13 థియేటర్లో 100 రోజులాడి ఒక సంచలనం కలిగించినటువంటి గొప్ప కలెక్షన్ చిత్రం భట్టి విక్రమార్క సినిమా ఇది. భట్టి విక్రమార్క సినిమాలో ఒకసారి ఎన్టీఆర్ గారు విక్రమార్క వేస్తే ఎస్వీఆర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చిత్రసీమకు అర్థమైపోయింది. ఇద్దరు కాంబినేషన్లో ఎన్ని సినిమాలు హిట్ అయినాయో ఆయన విలన్గా ఈయన హీరోగా ప్రతి చిత్రంలో ఆ విధంగా అద్భుతంగా అటు పాండవ వనవాసంలో కూడా ఆయన దుర్యోధనుడిగా నటించడం జరిగింది కదా. అదేవిధంగా ఇందులో కూడా మంత్రసిద్ధి అనే ఒక మాంత్రికుడుగా మరి ఈ చిత్రంలో ఆయన నటించడం జరిగింది. ఇక విక్రమార్కుడుగా ఆయన ఉన్నాడండి చెప్పడానికి మాటలు చాలవు చూడటానికి రెండు కళ్ళు చాలవు. అందమంతా పోగు పోసి ఈ సినిమాలో అంటే మేకప్ కూడా అంత బాగా వేశారు ఆయనకి ఆయన అందానికి సరిపడే మేకప్ చిత్రం మొదటి నుంచి చివరి దాకా ఆయన నల్లకోట్లోనే ఉంటారనమాట. అందమైనటువంటి రత్నాలను శీలు చెక్కినటువంటి ఆ చొక్కాను తర్వాత తలపాగాకు అన్ని రత్నాలు కూర్చున్నటువంటి చక్కటి తలపాగా మన పాతాళ భైరవ సినిమా నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆయన శరీరంలో కొంత మెచ్యూరిటీ కనిపిస్తుంది 60 నాటికి. ఇప్పుడు కృష్ణదేవరాయల సినిమాకి వచ్చేసరికి బాగా కొంచెం పీయలుగా చెంపలు తగ్గిపోయి కనిపించారు. కానీ ఈ చిత్రానికి వచ్చేసరికి నిండైనటువంటి చందమామ ఎలా ఉంటారు మన గులేబకావళి కథలో ఎంత అందంగా ఉన్నారో అటు చందమామని ఎన్ని చూపిస్తూ ఉంటారు పసిడి మేని ఛాయతో నిండైన బుగ్గలతో ఎంత అందంగా ఉన్నారో ఎన్టీఆర్ గారిని చూడాలంటే ఈ చిత్రంలో చూడాల్సిందే. Thank you.